భర్త మనసు దోచుకునేందుకు ద్రౌపది సత్యభామకి చెప్పిన సూత్రాలివే ఈ తరం మహిళలు ఆచరించొచ్చు. ద్రుపదుడి యజ్ఞవాటిక నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. తల్లి గర్భం నుంచి జన్మించినది కాదు, కావునే ద్రౌపదిని అయోనిజ అంటారు. అందంలోనే కాదు, వ్యూహాత్మకంగా ఆలోచించడంలోనూ ఆమెను మించినవారు లేరు. అందుకే కౌరవ సభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు, ఇలా ఎంతో మంది నుంచి అవమానాలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. స్త్రీ ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించింది. మహాభారతంలో అడుగడుగున ద్రౌపది వీరత్వం గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే ఆమె ఎంత వీరవనితో అంత ఉత్తమ ఇల్లారు కూడా. అందుకే ఓ సందర్భంలో శ్రీకృష్ణుడి ఇష్టసఖి సత్యభామ స్వయంగా ద్రౌపదిని కలిసి భర్త మనసు దోచుకోవాలంటే ఏ సూత్రాలు పాటించాలని అడిగింది. అప్పుడు సత్యభామకు ద్రౌపది ఇచ్చిన సమాధానం ఇదే: సుఖం సంతోషం నుంచి కాదు, దుఃఖం నుంచి వస్తుంది. భార్య భర్త బంధం బలపడాలంటే కోటలు, రాజ్యాలు, ఆభరణాలు, పరిచారికలతో సేవలు, ఇలా సకల భోగాలు అనుభవించడం కాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి దానిని ఎదుర్కోవాలి. ఆ కష్టం నుంచి బయటపడిన మరుక్షణమే అర్థమవుతుంది ఇద్దరి బంధం ఎంత బలమైనదో, విలువైనదో అని. అప్పటినుంచి జీవితం ఊహించినంతగా మారిపోతుంది. భర్తకు సాదరంగా ఆహ్వానం పలకాలి. ఇంటి నుంచి భర్త బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు, ఇంటికి తిరిగిన వచ్చే క్షణంలోనూ చిరునవ్వుతో ఎదురెళ్లి తీసుకురావాలి. ఈ విషయం సౌందర్య లహరిలోనూ ఉంది. ఓసారి కొలువులో ఉన్న పార్వతీదేవికి శివుడి స్వరం వినిపించి ఆమె ఎక్కడుందో కూడా మర్చిపోయి పరుగు పరుగున ఎదురెళ్లి స్వామివారిని ఆహ్వానించింది. భర్త బాగోగులు భార్య మాత్రమే చూడాలి, ఎన్ని బాధ్యతలలో తలమునకలై ఉన్నప్పటికీ భర్త అవసరాలను భార్యే దగ్గరుండి చూసుకోవాలి, ఎవరికీ అప్పగించకూడదు. భార్య సేవలు చేస్తే అది ప్రేమతో కూడిన బాధ్యత అవుతుంది, మరొకరు సేవలు చేస్తే అది వారి అవసరం అని గుర్తించాలి. మూడో వ్యక్తి ప్రమేయం వద్దు. భార్య భర్త ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఏకాంతం అంటే శృంగారపరమైనవి మాత్రమే కాదు, కుటుంబాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడూ మూడో వ్యక్తితో చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ఓసారి నమ్మకం కోల్పోతే ఆ బంధం బలహీనమైపోతుంది. స్నేహితులెవరు, శత్రువులెవరు, జీవిత భాగస్వామి హితులు, స్నేహితులు ఎవరో తెలుసుకుని వారు ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించాలి. అదే శత్రువులైతే వారిని కనీసం ఇంట్లో అడుగు పెట్టనీయకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అదుపులో పెట్టాలన్న ఆలోచనే వద్దు. తన ఆలోచనలో తనని ఉండనివ్వాలి కానీ అదుపు చేయాలి అనుకోరాదు. ప్రేమ బాధ్యతతో భాగస్వామిని అదుపు చేయాలి కానీ అందం, ఆకర్షణ, అజమాయిషీతో అదుపు చేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి. మోసం చేసే స్త్రీలు, అబద్ధాలు చెప్పే స్త్రీలు, ఎక్కువ సమయం కుటుంబానికి దూరంగా ఉండే స్త్రీలు చెప్పిన మాటలు ఎప్పుడూ వినడం తగదు. ఇలాంటి స్త్రీలు బంధాలను నాశనం చేయడానికి వెనుకాడరు. ఇప్పటి తరంలో బంధం నిలబడాలంటే భార్య మాత్రమే కాదు, భర్త కూడా ఈ సూత్రాలు పాటించడం చాలా అవసరం అంటారు పండితులు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.